గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ ఫోర్టీన్త్ జూన్ చరిత్రను మనం మరిచిన కాలం మరువదు వందలు వేల ఏండ్లు గడిచినా నిజం బయటపడక మానదు మరుగున పడ్డ గొప్పదనం ఏనాటికైనా తెలియకపోదు అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే కరీంనగర్ జిల్లా కోట్ల నరసింహల పల్లెలో తాజాగా బయటపడ్డ జైనుల ఆనవాళ్ళు కనుమరుగైన వేల ఏండ్ల చరిత్ర వెలుగులోకి వచ్చింది బయటపడ్డ క్రీస్తు పూర్వం పదో శతాబ్దం నాటి విగ్రహాలు కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో జైన తీర్థకారుడు వృషభనాథుడి ఆనవాలు వెలుగు చూశాయి పూర్తి వివరాలు సేకరించండి అన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎడారిలో దొంగలముట కాకిలకి సినిమా చూపిస్తున్న కేటుగాళ్లు దేశవ్యాప్తంగా కోట్ల రూపాయలలో మోసాలు చేస్తున్నారు స్థానిక పోలీసు రాజకీయ అండతో ఆగడాలు అరెస్టులకు వెళితే పోలీసులపైన మూకదాడులు చేస్తున్నారు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండి లొకేషన్లతో తికమక పెడుతున్నారు తలలు పట్టుకుంటున్న పలు రాష్ట్రాల పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు వందల యాభై మూడు కరోనా కేసులు నమోదయ్యాయి గ్రేటర్ హైదరాబాదులోనే నూట డెబ్బై తొమ్మిది కేసులు వెలుగు చూశాయి ఎనిమిది మంది మృతి చెందారు డెబ్బై నాలుగు మంది కోలుకొని డిశ్చార్జ్ కూడా అయ్యారు నిర్లక్ష్యం వద్దు అంటున్న ప్రజా ఆరోగ్య శాఖ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వైరస్ పాజిటివ్ అని తేలింది దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటలలో కరోనా వైరస్ వల్ల మూడు వందల ఎనభై ఆరు మంది మృతి చెందారు పదకొండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి అంతర్ రాష్ట్ర సర్వీసులపై త్వరలో నిర్ణయం ఈ విషయమై పొరుగు రాష్ట్రాలకు లేఖ రాశాం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు అంతరాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు ఈ మేరకు రాష్ట్రాలకు లేఖ రాసినట్టు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు వాసన రుచి చూసే శక్తి తగ్గిపోవడం కూడా కరోనా వైరస్ లక్షణాలని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది చాలామంది రోగులలో ఈ లక్షణాలు కనిపించడంతో కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఈ నిర్ణయం తీసుకుంది కరోనా వ్యాధి లక్షణాలు ఒక్కొక్కరులో ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉండటంతో వైద్య ప్రమాణాలను సవరించింది కరోనా రోగులకు అందించే వైద్య విధానాలలో మార్పులు చేస్తూ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది పదహారు సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష ఉపాధి హామీ వ్యవసాయంపై విస్తృత చర్చ ఈ నెల పదహారున ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో ఉపాధి హామీ పథకం వ్యవసాయ రంగంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు పదహారున ఉద్యో ఉదయం పదకొండున్నర గంటలకు ప్రగతి భవనంలో నిర్వహించే ఈ సమావేశానికి మంత్రులు హాజరు కానున్నారు